గుడ్ మార్నింగ్ ముందుగా ఈనాడు కొత్త కారిడార్లు సరికొత్త భోగీలు రవాణాను వేగవంతం చేయనున్న నడవాలు వందే భారత్ స్థాయికి నలభై వేల సాధారణ కోచ్లు బడ్జెట్లో జవాబుదారీతనం దార్శనికత లేవు ఖర్గే దేశ భవిష్యత్తుకు గ్యారెంటీ మెరుపులు లేని మధ్యంతరం తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్ కొత్త పథకాలు ఏవీ లేవు పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం ఆహారం ఎరువులపై రాయితీల్లో ఎనిమిది శాతం కోత ఆదాయ పన్ను స్లాబులు యథాతథం మౌలిక వసతుల కల్పనకు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు రవ్య లోటు తగ్గింపునకే కేంద్ర ముగ్గు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం మొత్తం బడ్జెట్ నలభై కోట్ల అరవై లక్షల ఏడు వందల అరవై ఎనిమిది గజ్వల్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దు బారాసా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం త్వరలో మరో రెండు గ్యారెంటీల అమలు ఈ బడ్జెట్లోనే వాటి నిధులు అరులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో కలిసి సమీక్ష ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ ఇప్పుడు సాక్షి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్యువల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత తన చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు కడపగడ్డపై ఓ కపట నాటకం తెరపైకి సౌభాగ్యమ్మ సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు పాత్రధారులు శర్మల సునీత బీటెక్ రవి సీఎం రమేష్ తదితరులు ఆశలు అంచనాలే రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్ విభజన హామీల ఊసేలేదు ప్రాజెక్టుల ప్రస్తావన లేదు కేవలం కేంద్ర ప్రాజెక్టులు కార్యక్రమాల ద్వారానే లబ్ధి కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే రాష్ట్ర ప్రయోజనాల లెక్కలు తేలే అవకాశం ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి కృష్ణా బోర్డు నియంత్రణలో శ్రీశైలం సాగర్ నుంచి నీటి విడుదలకు తెలంగాణ ఏపీ అంగీకారం జల విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన పది అవుట్లెట్లపై బోర్డు నియంత్రణకు ఓకే రెండు ప్రాజెక్టుల్లోని ప్రతి విభాగం వద్ద పరస్పరం ఉద్యోగుల నియామకానికి నిర్ణయం కేఆర్ఎంపి సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీల వెల్లడి దీనిపై మీడియాలో వార్తలతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి నష్ట నివారణ చర్యలు నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను లేదని స్పష్టీకరణ గత నెల ఇరవై ఏడున కేంద్రానికి రాసిన లేఖ మీడియాకు విడుదల జనవరి పదిహేడు నాటి భేటీలో తాము ప్రాజెక్టుల అప్పగింతను ఒప్పుకోలేదని పునరుద్ఘాటన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పదేళ్ల ఇండియా పాలన పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యం వేగవంతమైన వృద్ధి దిశగా మరిన్ని సంస్కరణలు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా నిలిపే లక్ష్యంతో ముందుకు పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటకు అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాయన్న నిర్మలమ్మ ప్రత్యక్ష పరోక్ష పనులు ఎలాంటి మార్పుల జోలికి వెళ్ళని తీరు రక్షణ రంగానికి పెంపు ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయింపు పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ అభివృద్ధి రూఫ్ టాప్ సోలార్తో కోటు ఇండ్లకు మూడు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ రైల్వే శాఖకు రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు నలభై వేల భోగిల ఆధునీకరణ ఆశా కార్యకర్తలకు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారతి వర్తింపు ఇప్పుడు వెలుగు సాదాసీదా వరాలు లేవు వార్తలు లేవు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల ప్రతి సెగ్మెంట్కు పది కోట్లు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు పది కోట్ల చొప్పున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మొత్తం ఒకవేళ ఒక వంద తొంభై కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనుంది జ్ఞానవాపిలో పూజలు షురు యూపీలోని జ్ఞానవాపి మసీదులోని బేస్మెంట్లో ఉన్న హిందూ దేవుళ్లకు భక్తులు పూజలు నిర్వహించారు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఆలయాన్ని తీర్చారు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ గురువారం ప్రమాణం చేశారు మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్ సాయంతో స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు శ్రీశైలం నాగార్జున సాగర్ కృష్ణా బోర్డు పరిధిలోకి పవర్ హౌజ్లు మినహా అవుట్లెట్లు అప్పగింతకు ఏపీ తెలంగాణ ఓకే ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ ఇక్కడ నుంచే లోక్సభ ఎన్నికల శంకారావం నాగోబా ఆలయం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం సందర్శన సీఎం సభను సక్సెస్ చేద్దాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ నుంచి అభివృద్ధికి అడుగు ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ మంత్రి సీతక్క మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఇందిరా మహిళన్లు వీటిలో రెండింటి అమలు రెడీగా ఉండండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు అరువులెవరికి నష్టం జరగొద్దు లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు గ్యారెంటీలకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ తప్పుగా వచ్చిన అప్లికేషన్ను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని సూచన ఇప్పుడు నమస్తే తెలంగాణ శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యే కిట్ను అందజేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చిత్రంలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులు తెలంగాణకు బీఆర్ఎస్ఏ కౌచం రాజులేని పోరాటం తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడదాం హామీల అమలు కాంగ్రెస్ సర్కార్కు అంత ఈజీ కాదు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయట పెడదాం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం దారుణం కేంద్ర ప్రభుత్వ చర్యపై పార్లమెంటులో నిరసన తెలపాలి బీఆర్ఎస్ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబిలో చేర్చడం తెలంగాణకు నష్టం పది నెలల్లో ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్లు ఆశాజనకంగా రాష్ట్ర రాబడి నిరుడు కంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి కోట్ల అధికం కేసీఆర్ హయంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన తెలంగాణ మూడో ఆర్థిక త్రైమాసిక కాగ్ నివేదికల్లో తేట తెల్లం నల్లమలలో కార్చిచ్చు నాగర్ కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం దోమలపేంట రేంజ్లో చెలరేగిన మంటలు యాభై హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధం ప్రమాదంపై అటవీ శాఖ మంత్రి సురేఖ ఆరా ఇప్పుడు విజన్ ఆంధ్ర నాగోబాను దర్శించుకోబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి నేడు సీఎం రేవంత్ రాకతో భారీగా ఏర్పాట్లు డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీకి మేలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కేంద్రం చదివే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం అధ్వానం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైనాట్ నూట డెబ్బై ఐదులో ఆ మూడు ముఖ్యం చంద్రబాబు పవన్ లోకేష్ల ఓటమికి ప్లాన్ మూడు నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి వివిధ మార్గాల ద్వారా ఆదాయం ముప్పై పాయింట్ ఎనభై లక్షల కోట్లు మౌలిక వసతుల రంగానికి పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు రక్షణ శాఖకు ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు రైల్వే శాఖకు రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు హోంశాఖకు రెండు పాయింట్ జీరో త్రీ లక్షల కోట్లు వ్యవసాయం రైతుల సంక్షేమానికి ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖకు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు ఏపీలో సలహాదారుల కోసమే ఆరు వందల ఎనభై కోట్ల ఖర్చు వారి ద్వారా ఏం సాధించారో చెప్పాలి ఎలాంటి ప్రగతి సాధించారో చెప్పాలి ప్రగతి సాధించారో ప్రజలకు వివరించాలి దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే నాదేళ్ల డిమాండ్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరైన శ్రీధర్ బాబు తదితర బీఆర్ఎస్ నేతలు నిరాశాజనకంగా మోడీ బడ్జెట్ విపక్షాల విమర్శలకు తూటాలు ఉద్యోగాల కల్పన ద్రవ్యోల్బణంపై రాహుల్ విమర్శలు